సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జీవిత కథ పూర్ణత్వపు పులిమేరలో అనే టైటిల్తో 2023 మేలో మార్కెట్లోకి వచ్చింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి వ్యక్తిత్వ విశ్లేషణ అనే ట్యాగ్ లైన్ కూడా ఈ టైటిల్కి చేర్చారు. ఈ పుస్తకాన్ని సిరివెన్నెల తమ్ముడైనటువంటి చెంబోలు శ్రీరామ శాస్త్రి గారు రచించారు. నిజానికి సిరివెన్నెల తన స్టోరీని తానే ఆత్మకథగా రాసి ఉంటే ఇంకా తన జీవితానికి సంబంధించిన తన ఆలోచనల్లో వచ్చినటువంటి మార్పులకు సంబంధించి మరింత లోతైన విశ్లేషణని అందించడానికి ఇది అవకాశం ఉండేది. అయితే ఆయన చాలా బిజీ స్కెడ్యూల్స్ వల్ల ఆ ప్రయత్నం జోలికి వెళ్ళలేదు. మన అదృష్టం కొద్దీ వారి తమ్ముడు శ్రీరామ శాస్త్రి గారు పూనుకుని ఈ పుస్తకాన్ని సిరివెన్నెల జీవిత కథని తన అన్నగారి లైఫ్ హిస్టరీని చాలా రీడబుల్గా ఇలా పుస్తకంగా తీసుకురావటం అనేది కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయమే. శాస్త్రి గారితో కలిసి చెంబోలు శ్రీరామ శాస్త్రి గారు కూడా కలిసి పెరిగారు. ఉమ్మడి కుటుంబంలోనే ఆత్మీయతలు అనుబంధాలతో అవి ఇప్పటికీ ఈనాటికి కూడా కొనసాగుతూ వస్తున్నాయి. కనుక శాస్త్రి గారి ప్రతి ఘట్టంలో బాల్యం నుంచి చాలా కీన్గా ఫాలో అవుతూ వస్తున్నటువంటి శ్రీరామ శాస్త్రి గారు అన్నగారి లైఫ్ హిస్టరీని గ్రంథస్థం చేయడంలో చాలా వరకు సఫలీకృతులయ్యారని చెప్పచ్చు. ఆయన శాస్త్రి గారిలోని లోటుపాట్లని చెప్పటంలో ఎక్కడ నీళ్లు నమ్మలేదు. ఆబ్జెక్టివ్గా చెప్తూ సిరివెన్నెల అంతటివాడు ఇంతటివాడు అని చెప్పే ప్రయత్నం చేయలేదు. సిరివెన్నెలలో చిన్నప్పటి నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, వ్యక్తిత్వ పరంగా ఏ లోటుపాట్లు ఉండేవి, ఆ లోటుపాట్లని ఒక్కొక్కటి అధిగమిస్తూ దాన్ని తనను తాను ఎలా మలుచుకున్నాడు అనేది ఉదాహరణ సహితంగా చాలా చక్కగా ఈ పుస్తకంలో వివరించారు శ్రీరామ శాస్త్రి గారు. నిజానికి దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన శాస్త్రి గారు ఆ రోజుల్లో పెద్ద కుటుంబాలు ఉండేవి, 5 ఫ్యామిలీ మెంబర్స్, తండ్రి వెంకటయోగి గారు, అంతగా ఆయన ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. తన ప్రతిభకి తగ్గ ఉద్యోగాన్ని ఆయన పొందలేకపోయారు. కొన్నిసార్లు ట్యూషన్లు చెప్పేవారు, హోమియో ప్రాక్టీస్ చేసేవారు, అన్ఎయిడెడ్ కాలేజీలో ఆయన హిందీ లెక్చరర్గా పనిచేశారు. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు వెనక్కి లాగుతున్నా కూడా పిల్లల ఆలన పాలన విషయంలో వెంకటయ్య గారు పూర్తి శక్తియుక్తులు వెచ్చిచ్చారు. పిల్లల్ని సరైన దారిలో పెట్టడంలో, క్రమశిక్షణతో పెంచడంలో ఆయన ఎక్కడా కూడా రవ్వంత రాజీ పడలేదు. ముఖ్యంగా విలువల విషయంలో ఆయన పిల్లలకి చాలా ఆదర్శంగా నిలిచారు. అటువంటి దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఒకటిగా పుట్టిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి చిన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతను ఎంబీబీఎస్లో చేరినా కూడా ఈ లోపల టెలికాం డిపార్ట్మెంట్లో ఉద్యోగం వస్తే కుటుంబానికి పోషణకి అవకాశం ఉంటుందని చెప్పి ఆ ఎంబీబీఎస్ చదువుకు ఈ స్వస్తి చెప్పి తండ్రి అకాల మరణంతో 40 వయసులోనే వెంకటయోగి గారు కన్నుమూశారు. కుమారుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి మీద కుటుంబ పోషణ బాధ్యత అంతా మీద పడటంతో ఆయన టెలికాంలో ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. శ్రీరామ శాస్త్రి గారు ఒక చక్కటి ఉదాహరణను కూడా చెప్పారు సిరివెన్నెల ఎంత భయస్సుడు అని చెప్పడానికి. పెద్ద విశాలమైనటువంటి పెరడు ఉండేది. ఆ పెరట్లోకి ఒకరోజు ఒక నాగుపాము వచ్చింది. ఏదో శబ్దము బుసలు వినపడుతుంటే తల్లిను తను కలిసి వెళ్ళారు.
ఆ పాముని చూడటం కోసం ఎక్కడ ఏమిటనేది పాము ఎదురుగ్గా పడగ విప్పి ఆడుతోంది. ఆ టైంలో సిరివెన్నెల వాళ్ళని రక్షించే ప్రయత్నం వదిలిపెట్టి బయటికి పరుగులు తీశారు. బయట నుంచి ఎవరినైనా పిలుద్దామనేటువంటి ఒక ఆలోచనతో ఇది ఆ తర్వాత సిరివెన్నెలకే చాలా వర్కమైనటువంటి మనస్తాపం కలిగించింది. ఇదేమిటి, తల్లి తమ్ముడు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని రక్షించే ఆలోచన చేసి చేయటం మానేసి బయట ఇంకెవరి సాయమో తీసుకుందామని చెప్పి బయటికి పరిగెత్తాను ఏంటి అనే ఒక అంతర్మథన అనేది మొదలైంది. ఆ అంతర్మథనలో నుంచి ఆ తర్వాత దాన్ని ఆ భయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఎవరికి ఏ సాయం కావాల్సి వచ్చినా సందర్భానుగుణంగా రంగంలోకి దిగేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఆయన మలుచుకున్నారు. ఇదే కాంటెక్స్ట్లో దీని కంటిన్యూషన్గా ఆ భయాన్ని వదిలి ఎలా ముందుకు వచ్చారు అనేది మరో ఉదాహరణ చెప్తారు. ఒకసారి ఒక మహిళ ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తే ఆ మహిళను తీసుకువెళ్ళి స్వయంగా చేతుల మీద హాస్పిటల్లో చేర్పించడమే కాక ఆ మహిళ తర్వాత కాళ్ళ గాయాలతో కన్నుమూస్తే మార్చురీకి తరలించడానికి అక్కడ ఆసుపత్రి సిబ్బంది ఎవరు సహకరించకపోతే తానే స్వయంగా చేతుల మీద ఎత్తుకెళ్ళి మార్చురీలో ఆ మహిళ భౌతిక గాయాన్ని భద్రపరిచి వచ్చిన చరిత్ర కూడా మనం శాస్త్రి గారి జీవిత కథలో చూడవచ్చు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఆయన తన భయాన్ని వదులుకొని ఎటువంటి దీన్నైనా కూడా ముందు టేకప్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ముందు అడుగుకు వేశారు. డబ్బు మీద చిన్నప్పటి నుంచి జాస్ ఉండేది కాదు, తండ్రికి తెలియకుండా సినిమాలకి వెళ్ళి వస్తూ ఉండేవాడు. అట్లాగే ఊళ్ళల్లో బల్లల మీద పెట్టి కాయరజా కాయ అనేటువంటి ఒక ఆటలు ఉంటే బాగా అమితంగా ఇష్టపడేవాడు. పెద్దయ్యాక కూడా నిజానికి ఆ అలవాటు అనేది ఆయన మానుకోలేకపోయారు. అమెరికా లాంటి పర్యటనలకు వెళ్ళినప్పుడు, అమెరికా లాంటి దేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ శాస్త్రి గారు క్యాసినోలకు వెళ్ళేవారు. దీని మీద విశ్లేషిస్తూ ఇలాంటి ఈ గ్యాంబ్లింగ్లో డబ్బులు సంపాదించాలన్న ఆరాటం ఎన్నడూ అన్నయ్యకి లేదు. ఏదో ఒక రకమైన ఆ స్లాట్ మిషన్లో ఉండే ఒక రకమైన అట్రాక్షను అన్నయ్యని బాగా అటువైపు ఆకర్షించేట్టు చేసింది. ఆ కారణంగానే పెద్దయ్యాక కూడా అమెరికాలోని క్యాసినోలకు వెళ్ళి ఆ స్లాట్ మిషన్ పట్ల ఆకర్షితుడై చాలా గంటలు నిమిషాల్లాగా గడిపి వచ్చేవారు. అంతేగాని అక్కడ డబ్బులు సంపాదించాలని ఆరాటం మాత్రం ఉండేది కాదు. శాస్త్రి గారు పెద్దయ్యాక పాటల రచయిత అయ్యాక కూడా పేకాట ఆడుతుండేవారు. పేకాట ఆడటం అనే దాని మీద కూడా మీరు ఇంతమందికి పాటల రూపంలో ఇంత ఉత్తేజాన్ని ఇస్తున్నారు, మంచి దారి చూపిస్తున్నారు, అట్లాంటి మీరు మీ విషయానికి వచ్చేటప్పటికి ఇదేమిటి పేకాటం ఏమిటో తప్పు కదా అని డైరెక్ట్గా సూటికి అడిగిన సందర్భాలు కూడా శాస్త్రి గారి జీవితంలో ఉన్నాయి. అయితే ఆ పేకాట అనేది ఒక రిలీవింగ్ ఎక్సర్సైజ్గా శాస్త్రి గారు పెట్టుకున్నారు. పాటల రచనలో బాగా వేడెక్కిపోయిన ఒక మెదడుని డైవర్ట్ చేసుకోవడం కోసం, చల్లపరుచుకోవడం కోసం ఆయన పేకాడేవారు. దాన్ని మాత్రం ఎవరేమనుకున్నా కూడా అది వదిలిపెట్టేవారు కాదు అనేది ఇలా లోటుపాట్లు కొన్నిటిని కంటిన్యూ చేశారు. అవి ఆ మైనస్గా అనిపించినవి ప్లస్గానే కంటిన్యూ అయిన ఆలోచనల్లో క్రమానుగతంగా ఒక పరిణితి వచ్చింది. సినిమాల్లో రాశాడు జగమంత కుటుంబం నాది అనే ఒక సినిమా పాట సినిమా రచయిత కాకముందే ఎప్పుడో పాతికేళ్ల కుర్రాడుగా ఉన్నప్పుడే రాసుకున్నది. ఈ మొత్తము జగమంతా కూడా తన్ని ఒక వసుధైక కుటుంబకం అనేటువంటి భావనని శాస్త్రి గారు మనసంతా కూడా నింపుకున్నారు. నిజానికి ఆయన అది సంప్రదాయ కుటుంబ నేపథ్యం అయినప్పటికీ తను చాలా విశాలమైన అభ్యుదయ దృక్పథం కలిగినటువంటి దృష్టాంతాలను కూడా మనం ఈ పుస్తకంలో చెప్పచ్చు. ఓ పిల్లవాడిని శాస్త్రి గారింట్లోనే కొన్నాళ్ళు అట్టే పెట్టుకున్నారు. ఆ పిల్లవాడు అందరినీ
అక్క వదిన చెల్లి అని చెప్పి అందరితో వరుసలతో పిలుస్తూ ఆ కుటుంబంలోనే కలిసి కొన్నాళ్ళు పడుతున్నాడు. ఇంత సంప్రదాయ కుటుంబానికి వచ్చిన శాస్త్రి గారు ఒక ముస్లిం బాయిని తన ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఆలనా పాలనా ఆ పిల్లవాడు ఆలనా పాలనా చూశాడని చెప్పి కూడా ఈ పుస్తకంలో రాశారు ఆయన శ్రీరామ శాస్త్రి గారు. అలాగే విశ్వనాథ్ ద్వారా ఆయన సినిమాల్లో అవకాశం వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఆయన శాస్త్రి గారు చాలా ఎవరిని అవకాశాలు ఇమ్మని చెప్పి అడగలేదు. ఆ కారణంగా సినిమా పాటల రచయితగా నిలదొక్కుకోవడానికి ఒక 7-8 ఏళ్ల టైం పట్టింది అని చెప్పి ఇందులో మనం గమనించవచ్చు. ఎవరిని కూడా దేహి అని. అలాగే ద్వందార్థాలు అశ్లీలపు మాటలు రాజ్యమేలుతున్న రోజుల్లో కూడా తాను వాటికి దూరము అని చెప్పి చాలా విస్పష్టంగా ప్రకటించి వాటికే కట్టుబడి ఉన్నటువంటి ఒక గొప్ప విశాలమైన దృక్పథం అనేది మనం శాస్త్రి గారిలో చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ పుస్తకము నిజానికి చెంబోలు శ్రీరామ శాస్త్రి గారు కూడా ఈ పుస్తకం రాయడానికి ముందే మరొక 2 పుస్తకాలను ఆయన వెలయించారు. శ్రీరామ శాస్త్రి గారు ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగి అయినప్పటికీ కూడా రచనా వ్యాసంగంలో ఆయనకి చక్కటి ప్రవేశము పట్టు ఉంది అని చెప్పి మనకి ఈ పుస్తకంలో అడుగడుగున కనబడుతుంది. దీంతోపాటు శాస్త్రి గారి జీవిత కథతో పాటు బంధుమిత్రులు అట్లాగే శ్రేయభిలాషులు ఆయనతో బాగా సన్నిహితంగా మెలిగిన వారు తమ అనుబంధాలని ఆత్మీయతల్ని కూడా పంచుకుంటూ కొన్ని వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాలని కూడా ఇందులో చేర్చారు. అలాగే శాస్త్రి గారు తన తండ్రి వెంకటయోగి గారి గురించి రాసిన ఒక ప్రత్యేక వ్యాసం ఈ పుస్తకానికి హైలైట్. తన తండ్రి యోగి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది తన మీద, తన వ్యక్తిత్వాన్ని మలుచుకోవడంలో, తన తాత్విక చింతని పెంచుకోవటంలో ఆ తండ్రి ప్రభావాన్ని చక్కగా రాశారు. అది మంచి పాఠకులకు కూడా బాగా ఆకట్టుకునేటువంటి అవకాశం ఉంది. అట్లాగే మహాభినిష్క్రమణ అనే చాప్టర్లో ఎక్కడ కూడా ఆయన అనారోగ్య విషయాల్ని దాచిపెట్టలేదు. క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ కావటము ఆ తర్వాత దానికి మందులు వాడటము అలా తర్వాత హార్ట్ ఆపరేషన్ జరగటం ఈ విషయాలన్నీ కూడా ఏమీ దాపరికం లేకుండా అరమరికం లేకుండా ఈ పుస్తకంలో రాయటం నిజంగా గొప్ప విశేషం. అట్లాగే శాస్త్రి గారు రాసినటువంటి కొన్ని కవితల్ని కొన్ని రచనల్ని కూడా ఇందులో చేర్చారు. ఫోటోలు 2 సెక్షన్లలో వేశారు. బాల్యము యవ్వనానికి సంబంధించి అంటే సినిమా పాటల రచయిత కావటానికి ముందు జీవితానికి సంబంధించిన ఫోటోలు మొదటి సెక్షన్లో వేశారు. అలాగే పుస్తకం చివరిలో ఆయన లిరిసిస్ట్ అయిన తర్వాత ప్రముఖులతో అలాగే వివిధ సందర్భాల్లో తీయించుకున్న ఫోటోలన్నీ కూడా 2వ విభాగంగా చివరిలో వాటిని చేర్చారు ఛాయాచిత్ర మాలిక. మొత్తం ఈ పుస్తకము 336 పేజీల ఈ పుస్తకము కాస్టు 200 రూపాయలు ఉంది. చక్కటి ప్రింటింగు న్యాచురల్ షేడ్ మీ పేపర్ మీద పబ్లిష్ చేశారు. హైదరాబాద్ కాచిగూడలోని నవోదయ బుక్ హౌస్లోను అట్లాగే విజయవాడలో ఉన్న పల్లవి వెంకటనారాయణ గారి దగ్గర కూడా ఈ పుస్తకం అవైలబుల్గా ఉంది. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా పుస్తకాన్ని పోస్టులో తెప్పించుకోవచ్చు. శాస్త్రి గారి పాటల్ని ఇంతకాలం అభిమానిస్తూ వచ్చిన వారంతా కూడా శాస్త్రి గారి జీవిత చరిత్రను కూడా తప్పక చదివి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శాస్త్రి గారి అభిమానులందరినీ అలరించేటువంటి ఒక మంచి పుస్తకం ఇది. ఈ ప్రయత్నం చేసిన శాస్త్రి గారి తమ్ముడు చెంబోలు శ్రీరామ శాస్త్రి గారిని అభినందిస్తూ సెలవు.
నమస్కారం.